దక్షిణ భారతదేశంలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. సో మీరు అక్కడ అధికారాన్ని కోల్పోయారు. వరుసగా రెండోసారి కూడా ఇప్పుడు అధికారాన్ని చేపట్టాలి అనుకున్నారు కానీ అవలేదు. సో కారణం ఏంటంటారు? ముందుగా యూయో టీవీ డిబేట్లో పాల్గొంటున్నటువంటి ప్రముఖులకు అందరికీ కూడా నమస్కారం. ఇందాకనే మనం రిజల్ట్స్ అన్నీ కూడా ఫైనల్ అయినట్టు కనపడతా ఉంది. కర్ణాటక స్టేట్లో మొత్తం 224 స్థానాలకు గాను 136 కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి 65, జేడిఎస్కి 19, ఇతరులు 4, ఇట్లా గెలిచినటువంటి సందర్భం ఉంది. అయితే మీరు అడిగిన దానికి ఒకే సమాధానం ఏంటంటే, వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం కర్ణాటకలోనే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అదొక్కటి కూడా కోల్పోయినందుకు కొంచెం బాధగానే ఉంది. కానీ ఇదే ప్రామాణికం అవుతుంది రాబోయే ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఇది ప్రభావం అవుతుంది అని మాత్రం చెప్పడానికి లేదు. అది వర్కౌట్ అవుతుంది అని కూడా మేము అనుకోవడం లేదు. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఆ ప్రాంతీయ తత్వానికి, అక్కడ ఉన్నటువంటి విషయాలకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి అక్కడ వచ్చిన రిజల్ట్స్ తెలంగాణ మీద ప్రభావం చూపిస్తామని మేమైతే అనుకోవటం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడానికి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో, తర్వాత రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నదనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరిగిన ఎన్నికలకు ఇక్కడికి చాలా భిన్నం ఉంటుంది. ఇది ప్రభావం అయితే ఇక్కడ ఉండదని కనపడుతూ ఉంది. అయితే ముఖ్యంగా అక్కడ లింగాయత సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఆ లింగాయత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాదాపు 70 స్థానాల్లో వాళ్ళు లింగాయత సంబంధించినటువంటి సామాజిక వర్గం ఎన్నికల్లో ప్రభావం చూపించింది. మరియు ఎందుకని అంటారు లింగాయత వర్గం అంత అంటే, పోయినసారి మీరు లింగాయత్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా సీట్లు కూడా ఇచ్చారు. సో ఎందుకు మీ లింగాయత వర్గం సపోర్ట్ చేయలేదంట? ఈసారి మాకు మా పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు లీడర్లకు, అంటే బసవరాజ్ బొమ్మాయి గారు అయితేనేది, తర్వాత యడ్యూరప్ప గారు అయితే, ఇద్దరు కూడా లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. వాళ్లకు గతంలో ఇచ్చినటువంటి హామీలను అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసినాం. కానీ ఏదో ఒక దగ్గర చిన్న మిస్టేక్లు కొన్ని కొన్ని జరగడం వల్ల ఈ రకంగా ఈరోజు ఎన్నికల్లో ఫలితాల్లో కొంచెం వెనకబడ్డాం. కానీ తప్పకుండా భారతీయ జనతా, కానీ మీరు హామీలన్నీ నెరవేర్చామని మీరు చెప్తున్నారు, కానీ హామీలు నెరవేర్చకపోవడం వల్లే బీజేపీ ఓడిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు అన్నప్పుడు ఓటమి గెలుపులు అనేది సహజం మేడం. ఎవరైనా గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు, కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోతారు. తప్పకుండా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఇక్కడ చూసుకుంటే బీజేపీకి 2018లో వచ్చి 104 వచ్చినాయి. సో ఇప్పుడు చూసుకుంటే 62. ఎందుకు ఇంత భారీగా తగ్గిపోయిందండి ఆ ఓట్ల శాతం? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 39 స్థానాల్లో వచ్చిన రిజల్ట్స్ను మేము ఒకసారి పరిశీలన చేస్తే, 39 స్థానాల్లో బీజేపీ పార్టీ కేవలం 0.65% ఓట్లతోనే ఓడిపోయింది. అంటే చాలా స్వల్ప తేడాతోని మీరు గమనించండి, 39 స్థానాలు అంటే దాదాపుగా మాకు వచ్చిన 65+39 కలిపితే 100కి పై స్థానాలు వచ్చేవి. చిన్న చిన్న పర్సెంటేజ్ ఓట్లతోని ఓడిపోయినటువంటి స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అది పెద్దగా ప్రభావం చూపిస్తుందని మేము అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 5% ఓట్లు అధికంగా రావడం వల్ల ఈరోజు ఇన్ని సీట్లు వచ్చినాయి. కేవలం 5%, అంటే గతంలో ఉన్నటువంటి స్థానాలకు ఇప్పటికీ ఒకసారి చూసుకుంటే 56 స్థానాలు ఎక్కువ వచ్చినాయి. 56 స్థానాలు ఎక్కువ రావడానికి ప్రధాన కారణం కేవలం 5% ఓట్లే. అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగిందే తప్ప ఇది పెద్దగా ప్రభావం చూపిస్తుందని మేము అనుకోవట్లే. గత ఎన్నికల్లో మీరు చూస్తే ఇంకొకటి, ఈ కర్ణాటక రాష్ట్రంలో 38 సంవత్సరాల నుంచి మీరు గమనిస్తే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కూడా ప్రభుత్వం మారడం ఆనవాయితీగా కనపడతా ఉంది. దాన్ని మనం గమనించవచ్చు. సో ఖచ్చితంగా మేము మళ్ళీ పునర్శక్తితోని సమీక్ష చేసుకొని తప్పకుండా ప్రజల తీర్పును గౌరవిస్తాము, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము. వచ్చే ఎన్నికల వరకు మళ్ళీ బలాన్ని కూడగట్టుకొని తప్పకుండా కర్ణాటకలో వచ్చే ఎన్నికల వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఇది మాత్రం తప్పకుండా చెప్పగలుగుతాం.